అఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్కిన్ ప్రాబ్లమ్స్ కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, స్కిన్ ప్రాబ్లమ్స్ కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో చెప్పడానికి మనతో పాటు హోమియోకర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ ఉన్నారు. వన్నది మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో యూజువల్లీ మనం సమ్మర్ లో ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం, అంటే మీ దగ్గర పేషెంట్స్ ఏ ప్రాబ్లమ్తో ఎక్కువగా వస్తుంటారు, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్? ఇప్పుడు చూడండి, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది సమ్మర్ సీజన్లో మనం ఎక్కువ చూస్తుంటామండి. వై? బికాస్ కామన్ బాత్రూమ్ షేరింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అండ్ 2 to 3 times బాతింగ్ చేయడం జరుగుతుంది, స్పెషల్లీ ఇన్ ద హాస్టల్స్ అండ్ ఆల్. సో వేర్ కామన్ బాత్రూమ్స్ ఆర్ షేర్డ్, సో ఇట్లాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, ఒక టవల్ ఇంకొకటి వాడడం కానీ, లేదంటే ఒక బట్టల మీద వేరే బట్టలు, ఇన్ఫెక్టెడ్ బట్టలు అనేది వేయడం కానీ, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ ఇన్ఫెక్షన్స్ అనేది, టీనియా క్యూరిస్ అనేది ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇది మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది, దట్ ఈస్ హైలీ కాంటాజియస్ అనమాట. సో ఇందులో ఏమవుతుంది అంటే, మనకు ఎక్కువగా ఇచ్చింగ్ రావడం, దుడుదలు రావడం, మెయిన్లీ ఇన్ ద జెనైటల్ ప్రైవేట్ పార్ట్స్ మీద ఇచ్చింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇదే మనకు అక్కడ ఇచ్ చేసుకొని మళ్ళీ వేరే దగ్గర బాడీ మీద ఎక్కడైనా ఇచ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు అది స్ప్రెడ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కాలంలో ఎక్కువగా ఈ సమస్యలు అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉంటున్నాం. ఓకే డాక్టర్, ఇప్పుడు హర్పీస్ అంటారు కదా, సో అది ఎవరికి వస్తుంది అండ్ ఎలాంటి సింప్టమ్స్ చూస్తాము? ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి, హర్పీస్ అనేది. సో వైరల్ ఇన్ఫెక్షన్ చాలా మందికి ఈ మాట తెలీదు, కానీ ఫీవర్ బ్లిస్టర్స్ అని చెప్తాము. అంటే ఎక్కువగా ఫీవర్ వచ్చేసి ఇక్కడ ఒక మచ్చలాగా అవ్వడం, అక్కడ ఒక ర్యాష్ లాగా అవ్వడం, బర్నింగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది చెప్పుకుంటారు ఫీవర్ వల్ల వచ్చిందని, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్ కాల్డ్ హర్పీస్, అండ్ ఇందులో 2 viruses ఉంటాయండి, హర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1 and 2 అని. సో ఒకవేళ 1 virus వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు మౌత్ అరౌండ్లో మనకు బ్లిస్టర్స్ రావడం జరుగుతుంది, అంటే కురుపులు రావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో కొంచెం మంటలు ఉంటాయి, నొప్పి ఉంటుంది, అండ్ ఆ పింపుల్స్ లాగా, చిన్న చిన్న పింపుల్స్ లాగా దాంట్లో వాటర్ ఫిల్అప్ అయి ఉంటుంది అన్నమాట. అండ్ దీంతో సహా ఒకవేళ సెకండరీ ఉందనుకోండి, సెకండరీ అంటే హర్పీస్ సింప్లెక్స్ వైరస్ 2 నుంచి ఒకవేళ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రైవేట్ పార్ట్స్లో మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది, దురదలు రావడం జరుగుతుంది, మంటలు ఉంటాయి. సో యూజువల్లీ ఇదేంటంటే, మనకు సెక్షువల్ కాంటాక్ట్ తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది. యూజువల్లీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కూడా చెప్తూ ఉంటామన్నమాట. సో బెటర్ ఒకవేళ హర్పీస్ సింప్లెక్స్ వైరస్ ఇలాంటివి డిసీజెస్ మీకు కనబడుతున్నాయంటే, బెటర్ టు యూస్ కాండమ్స్ అండ్ ఆల్. అండ్ ఇట్లాంటి బ్లిస్టర్స్ మీ మౌత్ అరౌండ్గా ఒకవేళ అయిందంటే, దానికి టచ్ చేయడం కానీ ఇట్లాంటివి పనులు అనేది అసలు చేయకూడదు. వై? బికాస్ ఇట్స్ హైలీ కాంటేజియస్, ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అనేది చాలా ఉంటుంది అండి. చెప్పండి సార్, వెంకటేశ్వర్ సార్, మీ డౌట్ ఏంటి? డాక్టర్ ఉన్నారు ఇక్కడ. మోకాళ్ళ క్రింద ఏంటంటే చాలా వైట్ మచ్చల్లా వస్తున్నాయి, కట్ అవుతున్నా అనిపిస్తుందండి. ఓకే, ఏ కలర్ ఉందండి అది? వైట్ అండి, చిన్న మామూలు ఫస్ట్ ఇప్పుడు చాలా వైట్ లా ఉంది, అది ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయో అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ దీంతో సహా మనకు కొంచెం దురదలు రావడం అట్లా ఏమైనా అనిపిస్తుందా, మంటలు కానీ దాంట్లో, లేదంటే దురదలు రావడం జరుగుతుంది? అంటే అప్పుడప్పుడు దురదలు అనిపిస్తుంది, అంటే అలాగే బాడీ అంతా చేతుల మీద, మోటార్స్ దగ్గర, మోకాల దగ్గర వస్తుంది. ఓకే ఓకే, ఇది మీ ఫ్యామిలీలో హిస్టరీ ఉందండి, ఎవరికైనా ఇట్లా వైట్ మచ్చలు వచ్చినాయా? ఫాదర్ అంటే చిన్నదండి, అక్కడక్కడ చిన్న ఉన్నాయి. ఓకే ఓకే, ఫైన్ అండి. సో ఈ వైట్ మచ్చలు రావడం అనేది, దీనికి మనం విటిలిగో అని చెప్పుకుంటుంటాం అన్నమాట. సో విటిలిగో ఏంటంటే, ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే ఆటోఇమ్యూన్ అంటే మన బాడీలో కొంచెం డిఫెన్స్ మెకానిజం ఉంటుంది, రోగ నిరోధక శక్తి అంటాము. సో ఆ రోగ నిరోధక శక్తి మన స్కిన్లో ఉన్న మెలనిన్ పిగ్మెంట్కి చంపుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మెలనిన్ పిగ్మెంట్ అంటే ఏంటి, మన బాడీలో ఎంత ఎక్కువ మెలనిన్ పిగ్మెంట్ ఉంటే అంత బ్లాక్ మనం కనబడతాం అన్నమాట, ఎన్ని తక్కువ మెలనిన్ పిగ్మెంట్ ఉంటే అంత వైట్గా కనబడుతూ ఉంటాము. సో ఇందులో ఈ కలర్ డిసైడ్ చేసేది, స్కిన్ కలర్ డిసైడ్ చేసేది మెలనిన్ పిగ్మెంట్. సో మన బాడీ డిఫెన్స్ మెకానిజం ఏం చేస్తుందంటే, దానికి మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే, మన మెలనిన్ పిగ్మెంట్కే చంపుతూ ఉంటుంది. సో అది చిన్న స్పాట్స్లో కూడా చంపొచ్చు, లేదంటే పెద్ద ఇది ర్యాపిడ్లీ మీకు ఇంక్రీజ్ కూడా కావచ్చు. సో ఈ ప్రాబ్లమ్కి మేము విటిలిగో అన్నట్లు చెప్పుకుంటూ ఉంటామండి. ఇది యూజువల్లీ రావడానికి కారణాలు ఏముంటాయంటే, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండుండాలి,
లేదంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ స్ట్రెస్ వల్ల, ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల, ఏమైనా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్న తర్వాత, లేదంటే మన క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా డెత్ అయిపోయిందనుకోండి, దాని తర్వాత రావడం జరుగుతుంది అన్నమాట. అంటే మానసిక ఒత్తిడి తర్వాత యూజువల్లీ ఇట్లాంటి ప్రాబ్లం మనకు సోరియాసిస్ కానీ, లేదంటే వైట్ మచ్చలు అంటే విటిలిగో, ల్యూకోడర్మా కూడా అంటాం దీనికి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకు చాలా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అవి ఇవి రాసుకుంటూ ఉంటారు, అంటే ట్యూబ్స్ అలాంటివి రాసుకుంటూ ఉంటారు జనాలు. కానీ దాంట్లో ఏంటంటే అప్పటికప్పుడు మీకు రిజల్ట్ దొరకదాం ఉంటుంది, అంటే రాసుకుంటున్నప్పుడు వరకు మీకు కొంచెం మంచిగా అనిపించవచ్చు, దాని తర్వాత మళ్ళీ ఒకవేళ ఆపేసినారనుకోండి చాలా ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం పేషెంట్స్లో ఇంక్రీజ్ అవుతుంది, కొంతమంది పేషెంట్స్లో ఇంక్రీజ్ కాదనమాట. సో హోమియోపతిక్ మెడిసిన్స్ జనరల్ మేము కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం దీంట్లో. I've been suffering for ankle brain since 4 years.